हेलो फ्रेंड्स ఈరోజు మనం ఆనియన్ వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి 1/2 కప్పు తీసుకోండి ఆనియన్స్ ఇలా పొడవుగా సన్నగా తరిగి పెట్టుకోండి ఒక 5/6 తీసుకోండి ఉల్లిపాయలు ఇలా తరిగి పెట్టుకోండి బియ్యపిండి ఒక 3 స్పూన్లు తీసుకోండి కరివేపాకు కొద్దిగా ఉప్పు రుచికి సరిపడినంత తీసుకోండి అల్లం పేస్ట్ 1 స్పూన్ పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి ఒక 4 తీసుకోండి కొత్తిమీర కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకోండి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకున్న తర్వాత దీంట్లో మనం వడలకి తగినంత శనగపిండిని దీంట్లో వేసుకోవాలి దీంట్లోనే 2 స్పూన్లు బియ్యపిండి కూడా వేసుకోండి పచ్చిమిర్చి దీంట్లోనే వేసుకోండి కావాల్సిన వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు కరివేపాకు కొద్దిగా దీంట్లోనే మనం ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోండి దీంట్లోనే మనం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకున్న తర్వాత దీంట్లో మనం వాటర్ వేసుకొని మిశ్రమాలన్నిటిని కూడా వాటర్ వేసుకొని ఈ విధంగా వడలకి తగినట్టుగా వేసుకోవాలన్నమాట ఈ పిండి మిశ్రమం అంతా ఈ విధంగా తయారైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వడలాగా వీటిని వేసుకోవాలన్నమాట ఇది చక్కటి స్నాక్ ఐటమ్ ఈవినింగ్ పూట టీలోకి తినడానికి బాగుంటాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చూసారు కదా ఈ విధంగా వడలాగా మనం వేసుకోవాలి ఇలా చిల్లుల గరిటెతోని మనం ఆయిల్ అంతా పోవడానికి ఇలాంటి గరిటెని యూస్ చేయొచ్చు ఇప్పుడు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పేపర్ ప్లేట్ ని తీసుకొని పేపర్ నాప్కిన్ లో ఈ విధంగా మనం ఈ వడలన్నిటిని కూడా వేసుకుంటే ఆయిల్ అంతా పీల్చుకుంటుంది ఇది మనకి రెడీ అయిపోయినవి ఇవి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా తీసుకోవచ్చు ఇది మీకు ఇష్టమైన చట్నీతో కూడా ఇవి సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు